ప్రతినిధి బాబురావు అదనపు సమాచారం అందిస్తారు బాబురావు ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు రావడం గల కారణం ఏమిటి అక్కడ ఆ ఈ ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలు ఏమే ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణం అనేది బీజేపీకి మొత్తం కలిసి వచ్చే అంశం కలిసి వచ్చినటువంటి అంశం ఏదైతే నైంటీస్ నుంచి కూడా బాబ్రీ మసీద్ కూల్చేత దగ్గర నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ పుంజుకోవడానికి ఇక్కడి రామ మందిరమే కీలకంగా ఉంది ఇదే సెంటర్ పాయింట్గా ఉంది ఆ కేంద్రంగానే ఇప్పటివరకు బీజేపీ రాజకీయాలు చేసుకుంటా వచ్చింది రామ మందిరం నిర్మించి తీరుతామని చెప్పేసి జనాలు ఒక రకమైనటువంటి ఒక సెంటిమెంట్ని రేకెత్తించేటప్పుడు దాని తద్వారా ఓట్లు తీసుకోవడం అనేది ఒక ప్రా ఒక ప్రాసెస్గా దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా చూసాం మనం అయితే ఫైనల్గా ఇక్కడ రామ మందిర నిర్మాణం జరిగింది సో ఇప్పటివరకు ఏదైతే రామ మందిరం ద్వారా ఓట్లు సంపాదించిందో బీజేపీ ఇప్పుడు గుడి కట్టడం ద్వారా ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేస్తాం అలాగే దేశవ్యాప్తంగా కూడా అధికారులకు రావడానికి రామ మందిర నిర్మాణం చాలా భారీగా దోహదపడుతుందని బీజేపీ భావించింది కానీ ఇక్కడ చూస్తే కనుక మోదీ అమిత్ షా వ్యూహానికి అదే రామ మందిరం పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే అక్కడ రామమందిరం ఉన్నటువంటి ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్కి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనభై స్థానాల్లో కూడా ఇండియా ఇండియా కూటమి దాదాపు నలభై రెండుకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి బీజేపీ ముప్పై ఏడు స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి నిజానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కలిసి చేసినటువంటి ఒక స్ట్రాటజీ చూసుకుంటే కనుక అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి లేదా అక్కడ కొన్నాళ్ళ క్రితం అధికారంలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించడం అనేది ఇక్కడ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయిందని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓట్ బ్యాంక్ తక్కువగా ఉంది అలాగే ఇండియా కూటమి యొక్క మిత్రపక్షాల ఓట్ బ్యాంక్ కూడా చాలా వరకు తక్కువగా ఉంది అంచేత వీళ్ళందరూ కలిసి ఏదైతే కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎస్పీకి సపోర్ట్ చేస్తూ ఎస్పీకి ఎక్కువ స్థానాలు కేటాయించడం ద్వారా అక్కడ విజయాన్ని సాధించేదానికి ఒక రకమైనటువంటి వీళ్ళు లేచినటువంటి ఒక స్ట్రాటజీ వర్కౌట్ అయిందనే చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ చాలా తక్కువ స్థానాల్లో పోటీ పడింది ఎక్కువగా సమాజ్వాదీ పార్టీకి అవకాశం ఇవ్వడం సమాజ్వాదీ పార్టీ దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇండియా కూటమి యొక్క మిత్ర ధర్మం స్పష్టంగా ఓటు బ్యాంక్ రూపంలో అన్ని పార్టీలకు వీళ్ళకు ఉన్నటువంటి పార్టీకి సమాజ్వాది పార్టీకి కన్వర్ట్ అవ్వడం ద్వారా ఇక్కడ అక్కడ ఇండియా కూటమి స్పష్టంగా ఒక ఆధిక్యాన్ని సాధించింది ఇదే ఇక్కడ రామ మందిర నిర్మాణం అనే ఒక ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్కి గండి పడినట్టే అని చెప్పాలి ఎందుకంటే రాముడు ఉంటే మాకు రాజ్యం ఉంటుంది అనుకున్నటువంటి బీజేపీకి ఇప్పుడు ఆ రాముడే రాజ్యం లేకుండా చేయబోతున్నాడంటే ఖచ్చితంగా అవుననే చెప్పేదానికి అవకాశం ఉంది ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే ప్రధానమంత్రిగా పీఠాన్ని తీసుకుంటారు ఆ పార్టీ ప్రధాన ప్రధానమంత్రి పదవిలోకి వస్తుందని చెప్పేసి ఒక సెంటిమెంట్ మనం దశాబ్దాలుగా చూస్తాను ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఆ పార్టీకి కీలకమైనటువంటి నినాదం ఉందో రామ నినాదం అనేది ఆ రామ నినాదానికే బేటలు వారాయి తద్వారా బీజేపీ ఆశలకు కూడా ఇక్కడ నుంచి ఒక గండిపడేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి బుచ్చన్న రామ నిర్మాణం అనేది బీజేపీ దీర్ఘకాల కాలా అని చెప్పడానికి లేదు ఇప్పటివరకు దాన్ని కేవలం రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి మాత్రమే పనిచేసింది రాజకీయాల కోసమే ఆ నినాదాన్ని ఎత్తుకుంది ఆ బీజేపీ ఎప్పటికీ రామ మందిరం నిర్మాణం చేయదని చాలా మంది భావించారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అదే చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే మనం చూసాం కాకపోతే రామ నిర్మాణం జరగడం చూస్తున్నాం ఆ తర్వాత ఇది ఖచ్చితంగా బీజేపీకి వర్కౌట్ అవుతుందని చెప్పేసి కూడా చాలామంది భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు ఇప్పుడు రామ మందిర తర్వాత ఏంటి అనే ప్రశ్నకు కూడా గతంలో మోదీ అక్కడ మనకి ద్వారా నడటువంటి ఆ భూమిలో నేలలోకి వెళ్లడం ఆ తర్వాత ఇక్కడ నుంచి కృష్ణుని నినాదం తీసుకుంటానని చెప్పేసి భావించినప్పటికీ అలాగే శివకాశి దానికి సంబంధించి ఒక నినాదం తీసుకున్నారు ఇవన్నీ వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని చెప్పడానికి ఖచ్చితంగా ఇప్పుడు రామ మందిర నిర్మాణం అనేది మనకి కనిపిస్తూ ఉంది అదే చూసుకున్నట్లయితే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భద్రాచలం పరిస్థితి ఏంటనేది అనేది మిత్రపక్షాలు ప్రతించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కూడా దానికి సమాధానం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి చూసాం మనం ఏదైతే బీజేపీకి ఓటు బ్యాంకు రాజకీయానికి స్పష్టంగా బలంగా ఉన్నటువంటి రామ మందిరం ఇప్పుడు అదే పార్టీకి ఉత్తరప్రదేశ్ ఒక ఎదురుదెబ్బ తగిలేలాగా చేయడం అనేది కొంత పార్టీ కూడా ఊహించలేదు అటు అమిత్ షా మోదీ కూడా ఇప్పటికీ కూడా ఏదైతే గతంలో రామ నిర్మాణం జరిగిన తర్వాత ఆలయ నిర్మాణం పూర్తిగా జరగకుండానే అక్షంతలు పంచడం కూడా చాలా వివాదానికి దారి తీసింది అక్కడ దాన్ని బాల బాలకు రాముగా పేరు చే అక్కడ రాముని ప్రతిష్ఠించడం బాలరాముని ప్రతిష్ఠించడం అక్కడికి లక్షలాదిగా ప్రజలు తరలి చోట అదొక వ్యాపార కేంద్రంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా విమర్శలు రావడం అది హిందువుల కోణంలో చూసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళడానికి కూడా అనేక వ్యయ ప్రస ప్రయాసాలు కోర్చడం అక్కడ సౌకర్యాలు సరిగా లేకపోవడం అక్కడికి ఎవరైతే చాలా సుదీర్ఘకమైనటువంటి కళ నెరవేరిందని చెప్పేసి ఆనందంగా అయోధ్యకు వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ చూసిన తర్వాత చాలా నిరుత్సాహానికి గురయ్యారు ఆ తర్వాతే వాళ్ళు ఇది కేవలం పొలిటికల్ స్టార్ట్ తప్ప నిజంగా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితోటి ఈ రామాలయం నిర్మించలేదన్న విషయం హిందువులో కూడా అర్థమైందనేది చాలామందికి మనం తెలిసి వస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు ఇది హడావిడిగా చేశారు తప్ప కేవలం ఒక ఆలయ నిర్మాణం అనేది అధిష్టాన విగ్రహాన్ని అధిష్ఠించిన చోట తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అసంపూర్తిగా నిర్మాణం ఉంది చాలా చోట్ల ఒక దాదాపు సెవెంటీ పర్సెంట్ పైగా ఇంకా కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉండగా దీన్ని హడావిడిగా ప్రారంభించడం ప్రారంభించిన తర్వాత సీతారాముల కళ్యాణం పూర్తిగా జరగకుండానే దానికి మంటే ముందే అక్షంతలు పంచడం ఆ అక్షంతల్ని పోస్టుల ద్వారా దీంట్లో రకరకాలుగా బట్టవాడ చేయడం ఇవన్నీ కూడా అనేక విమర్శలకు దారితీసాయి ఆ విమర్శలన్నీ కూడా ఖచ్చితంగా ఒక రకంగా వాళ్ళ భాషలోనే చెప్పుకుంటే రాముడు వాళ్ళు శపించాడా లేదా అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రాముడు దాన్ని దాని పట్ల ఆవేశపడ్డా అని చెప్పేసి వాళ్ళ భాషలో చెప్పుకుంటే కూడా అనుకోవచ్చు ఆ రకంగా కూడా ఇక్కడ అయోధ్య రామాలయం కేంద్రంగా జరిగినటువంటి బీజేపీ ఎన్నికల పొలిటికల్ స్టాంట్ సంబంధించి ఒక్కడొక ఒక ఫుల్ స్టాప్ అయితే పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది బుచ్చన్నీ భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలు వాటి ఫలితాల మీద ఇప్పుడు దాకా మనం బుచ్చన్న లైవ్ కంటిన్యూ చేద్దాం ఆ బుచ్చన్న లైవ్ ని అయితే ఇప్పుడు రామ మందిరం ఉత్తరప్రదేశ్లో రామమందిరం ఎఫెక్ట్ ఎందుకు పనిచేయలేదు మందిరం ప్రతిష్టాత్మకంగా మోడీ గారు ఆవిష్కరించినప్పటికీ ఆని గ్రౌండ్ లెవెల్లో అది రీచ్ కాలేకపోయిందా ఎందుకు రామ మందిరం ఫలితం మన ఎన్నికల్లో కనిపించలేదనేది ఒకసారి మాట్లాడుకుందాం మనతో పాటు మహేష్ ఉన్నారు మహేష్ గారు ఎందుకు ఈ రామ మందిరం ఎఫెక్టు యూపీ ఎన్నికల మీద కనిపించలేదు అంటే యూపీ ఎన్నికలకు సంబంధించి ఒక రామ మందిరంకి అవతల కూడా కొంత విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది రామ మందిరానికి సంబంధించినటువంటి చర్చ వచ్చిన ప్రతిసారి కూడా అందరి కళ్ళు రాజకీయంగా వచ్చేటువంటి ఫలితాలు అనే విషయంలో యూపీ పైననే దృష్టి ఉంటుండే ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఒక మాట కూడా అంటుండే దేశంలోనే అతిపెద్ద స్టేట్ యూపీని గెలవడానికి మందిర నిర్మాణంని ఖచ్చితంగా వాడుకోబోతుంది అనేటువంటి మాటలో చాలామంది అన్నారు అయితే రామ మందిరంకు సంబంధించి ఒక మాట రామ మందిర నిర్మాణానికి సంబంధించిన చర్చ లాస్ట్ టెన్ ఇయర్స్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ హయాంలోనే అంటే సొంతంగా మెజారిటీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రామమందిర నిర్మాణం జరుగుతుంది అనేటువంటి ఒక మాట చెప్పుకుంటూ వచ్చినారు ఆ తర్వాత అయోధ్యకు సంబంధించినటువంటి పాజిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత రామ మందిర నిర్మాణం స్టార్ట్ అయిపోయింది ఇది ఎట్లుంటుంది అంటే మనకు సంబంధించిన తెలంగాణ కాంటెక్స్లో చెప్పాలి అని అంటే ఉద్యమం చేసినప్పుడు ఉన్నటువంటి ఉద్వేగం కానీ భావోద్వేగం కానీ ప్రకటన వచ్చిన తర్వాత ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ మనం ఒక్క విషయం మీకు మీతో ప్రస్తావిస్తాను అంటే రామ మందిరం పూర్తి కాకుండానే దాన్ని ఆవిష్కరణ దాని ప్రాణప్రతిష్ఠ మోడీ గారు చేయడం ఏదైతే ఉందో అది సెంటిమెంట్ రివర్స్ అయ్యింది అనే భావన కొ అనేక పీఠాధిపతుల నుంచి మనం చూసినాం ఈ పీఠాధిపతులందరూ దాన్ని వ్యతిరేకించిన మాట కూడా వస్తాయి అది ఏమైనా అక్కడ సెంటిమెంట్ రివర్స్ ఏమైనా మనం గమనించవచ్చా అంటే సెంటిమెంట్ రివర్స్ అనే దానికంటే కూడా అంటే రేషనల్గా మాట్లాడుకుంటే సరే మతాన్ని నమ్మేవాళ్ళు దేవుణ్ణి నమ్మేవాళ్ళు రామ మందిర నిర్మాణం పూర్తి కాకముందు ఎన్నికల ప్రాపగాండ కోసం లబ్ధి కోసం వాడిండ్రు అనేటువంటి మాట కొంత వాస్తవం ఉంది అయితే దానికంటే ముఖ్యంగా కూడా రామ మందిర నిర్మాణంకి సంబంధించి